నమస్తే బ్రదర్. ఏం పేరు మీ పేరు? ప్రశాంత్. వీరవేణ ప్రశాంత్. వీరవేణ ప్రశాంత్ గారు, ఇప్పుడు మరి మొత్తానికి అయితే ఎలక్షన్ల పండుగ, ఓట్ల పండుగ వచ్చేటట్టు ఉంది వాతావరణం, అనిపిస్తుందా మీకు? అనిపిస్తూనే ఉంది. మరి సూర్యాపేటలో ఎట్లుంది కథ? ఇప్పుడు సూర్యాపేటలో రాజకీయాలు చూస్తూనే ఉన్నారా మీరు? చూస్తూనే న్యూస్ కానీ రోజు పేపర్ చూస్తూనే ఉంటాం, వార్తలు చూస్తూనే ఉంటాం, యూట్యూబ్ చూస్తూనే ఉంటాం, పేపర్ వస్తాయి అన్ని, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, అన్ని అన్నీ వస్తాయి. మరి ఇప్పుడు పేపర్ల రాజకీయం ఏంటి, వాస్తవ రాజకీయాలు ఎట్లున్నాయి? ఇప్పుడు పేపర్ రాజకీయం అయితే నిన్న జరిగిన మీటింగ్లో మాత్రం ఈ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తల్లి కాబట్టి ఈ పథకాలు, 6 పథకాలు కూడా మనిషికి జనానికి మేలే పెట్టింది. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మింది, ఏదో తెలంగాణ కేసీఆర్ తెచ్చినట్టుగా ఆయన ఉద్యమకారం అన్నట్టుగా 2 సార్లు అవకాశం ఇచ్చారు, జనాలు 3వ సారి అవకాశం దానికి లేదు. సూర్యాపేట రాజకీయాలు ఉమ్మడినల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎట్లున్నాయి? మెయిన్ సూర్యాపేటలో అసలు ఏంది పరిస్థితి? ఇప్పుడు ఒక పక్కనేమో ఇప్పుడు మన ఎవరైతే మంత్రి గారు ఉన్నారో, జగదీష్ రెడ్డి, నేను మళ్ళా గెలిస్తే ఆర్డర్ చేసుకుంటా అంటుండే, ఇంకో పక్కనేమో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి కాంగ్రెస్లో టికెట్ వాళ్ళు తెలియదు అంటారు, ఎవరు కాళ్ళు మేమే పోటీ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క సంకినేనేమో వీళ్ళంతా కాదు, బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది, బీజేపీ అయితేనే ఒక సెంట్రల్ ఎట్లుందో ఇక్కడ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అంటారు. మిగతా నాయకులు కూడా ఇప్పుడు ఉద్యమకారులు, ధర్మార్జున్ రెడ్డి ఉన్నాడు, ఇంకా అనేక మంది నాయకులు సూర్యాపేటలో ఉన్నారు. మరి ఎట్లుండబోతా ఉంది ప్రజా తీర్పు, ఎట్లుండబోతుంది? ఇప్పుడున్న మంత్రి చేసిన పనులు మాత్రం ఇప్పుడు దాదాపు డబుల్ బెడ్రూమ్లోనే అన్నాడు. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్కి అక్కడ బిడ్డ వస్తే ఆడమనుకోవాలి, మేకలు ఆడమనుకోవాలి, గొర్రెలు ఆడమనుకోవాలి, అల్లుడు బిడ్డ వస్తే ఆడమనుకోవాలి అని అన్నారు. ఇంతవరకు ఊళ్ళల్లో ఇచ్చే పరిస్థితి లేదు, ఇయ్యలేదు. మన ఒక మండలానికి ఒక 10 ఇళ్ళు కట్టి, 20 ఇళ్ళు కట్టి ఒక మండలానికి ఒక ఊర్లు ఇవ్వగానే మండలం మొత్తం ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు. పేరుకే చెప్పుకోవడం తప్ప, ఒక పేరుకే తప్ప చేసే పథకాలు అయితే ఏం లేవు, పథకాలు తప్ప చేసే ఏం లేవు. చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది మాటలకే? సూర్యాపేటలో అసలు పరిస్థితి ఏంది చెప్పు. ఇప్పుడు జగదీష్ రెడ్డి అనేది మాటలకే పరిమితం, చేతలు లేదు. మాటలు అయితే అన్ని అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్తాడు. హ్యాట్రిక్ అంటారు. ఇంతవరకు సూర్యాపేట తాలూకాలో మాత్రం ఇంతవరకు హ్యాట్రిక్ కొట్టిన టోటు లేడు, అంత సీన్ లేదు. దామన్న చేసిన ఇల్లులే ఉన్నాయి, దామన్న చేసిన అంబులెన్స్లే ఉన్నాయి. ఇంతవరకు ఫీజు టు ఉచిత విద్య ఉంది. ఇంతవరకు ఇంత మేము చదువుకున్న కాలంలో అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఇప్పుడు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులకి ఒకటే టీచర్, టీచరు అట్లాంటి పరిస్థితి. అటెండర్ లేడు, ఫుడ్ పర్ఫెక్ట్ లేదు. అసలు ఊళ్ళల్లో పోతే ఒక గ్రామ పంచాయతీ స్కూల్ పోతే కనీసం 30 నెంబర్స్ లేదు. 10th క్లాస్ దాకా, 6th నుంచి 10th దాకా ఒక 30 నెంబర్స్ లేరు. ఇప్పుడు మీరేమో దామోదర్ రెడ్డి అంటుండ్రు, మా ఒక పక్కన రమేష్ రెడ్డి కూడా మరి కాంపిటీషన్లో టికెట్ ఖచ్చితంగా వస్తుందన్న కాన్ఫిడెంట్ ఉండదు. మరి ఇప్పుడు ఆయనకిస్తే కూడా మంచిగా ఉంటుంది అంటారు చాలా మంది. ఇప్పుడు రమేష్ రెడ్డి అనేది మా పార్టీ సభ్యుడే, కానీ రమేష్ రెడ్డి అనేటోడు మనకి కోలాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, దామోదర్ రెడ్డికి లోకల్ ఇస్తానన్నట్టుగా టాకు అనుకుంటారు. దామోదర్ రెడ్డికి ఇస్తారు ఇంత ముందుకు, ఎందుకంటే ఇంతకుముందు దామన్న చేసిన అభివృద్ధి ఉంది. మళ్ళీ దామోదర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే అయినా కాబట్టి ఆయన మించిన సీనియర్ ఎవరు లేడు. ఫస్ట్ నుంచి జెండా పట్టి తిరిగిండు. మరి అధిష్టానం మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే అంటే జనాన్నాడి మాత్రం దామోదర్ రెడ్డికే పై చేయి ఉంది. లేదు, నేను కూడా కొంతమంది అభిప్రాయాన్ని తెలుసుకుంటే అందులో రమేష్ రెడ్డికి ఇస్తే కూడా బాగుంటుంది అన్న అభిప్రాయం చెప్పిరుగా. రమేష్ రెడ్డి అనేది పార్టీలో సభ్యుడు, ఒక కార్యకర్త మాతో పాటు. ఒకవేళ అధిష్టానం రమేష్ రెడ్డి బాగుందంటే అంటే ఇక్కడ పార్టీ సభ్యత్వాలు చాలా మంది తారుమారేటట్టుంది. ఎందుకంటే దామోదర్ రెడ్డి అనేది ఫస్ట్ నుంచి క్యాడర్ ఉంది ఆయనకి, సొంత క్యాడర్ ఉంది. ఆయన ఊర్లో ఒక గ్రామ పంచాయతీ పోతే కనుక 100లాది మంది ఆయన దగ్గరకు వస్తారు. ఇప్పుడు రమేష్ రెడ్డి పోతే కొద్దిగా అంతా లేదనమాట. అంటే మీరే వర్గపోర్ క్రియేట్ చేస్తా ఉన్నారు జనాల్లో, మరి ఎట్లా జరుగుతూ ఉంది జనాలు అంటే దామోదరెడ్డి క్యాడర్ని కొద్దిగా ఇది చేయాలని. దామోదర్ రెడ్డి కూడా అనేక సార్లు ఎమ్మెల్యే అయింది కదా, ఇప్పుడు ఆయన కాదనే జగదీష్ రెడ్డి గెలిచింది, మళ్ళా దామోదర్ రెడ్డిని ఎందుకు కోరుకుంటారు? దామోదర్ రెడ్డిని ఎందుకు కోరుకుంటున్నాడంటే ఇది లాస్ట్ చివరిసారి నా ఒకసారి చేస్తా, ఇంకసారి చేయను. దామోదర్ రెడ్డి నేనేందో చూపించుకుంటా,
నేను నేనైతే సంపాదించుకున్నాను, నేను ఆస్తులు అమ్ముకొని నేను రాజకీయం చేసిన, కానీ రాజకీయాలు అయితే సంపాదించలే. వాస్తవం అయితే సూర్యాపేట ప్రజలు ఇరికే విఆర్డిఆర్ ట్యాక్స్ కానీ తుమ్మతిరుత్తుల 100 ఎకరాలు కానీ వైట్ హౌస్ ఉన్న ఇక్కడ గెస్ట్ హౌస్ కానీ ఇట్లా చూసుకోకపోతే ఖమ్మం జిల్లాల 600 ఎకరాలు కానీ అన్నీ అమ్ముకొని వచ్చి రాజకీయాలు చేసిండు. సొంత డబ్బులు రాజకీయం చేసి ఫస్ట్ నుంచి ఆస్తిపరుడు ఆయన, అన్ని అమ్ముకుని రాజకీయాలు చేసిన కానీ రాజకీయాల్లో సంపాదించలే ఆయన. అన్ని తెలుసు అనుకున్న, ఇప్పుడున్న జనం నాటి నాకు తెలిసిన ప్రకారం అయితే అమ్ముకొని రాజకీయం చేసింది తప్ప ఒక రాజకీయం చేసి ప్రభుత్వ డబ్బులు అయితే ఆగం చేయలే. జనానికి ఏదైతే దక్కింది రాజకీయాలు చేసి అంటే జనం నాటి, అది జనం నాడి. నేను రోజుకి నా షాప్లోకి ఒక 10 మంది 15 మంది వస్తారు, తెలుసుకున్న పక్క టీఆర్ఎస్ నాయకులు అంటారు. ఆయనతో అమ్ముకొని వచ్చి రాజకీయం చేస్తుండదు తప్ప ఆయన అయితే రాజకీయం చేసి ఏం సంపాదించలే అనేది జనం నాడే చెప్తారు. మరి ఇప్పుడు సంకినేనేమో ఒక పక్కన దామోదర్ రెడ్డి ఉంటేనేమో రౌడీ రాజకీయం చేస్తాడు, అసోంటి అని వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, అటువంటి వాళ్ళ పాలన వీళ్ళందరూ అంటే దండుపాలెం బ్యాచ్ దామోదర్ రెడ్డి దాన్ని కూడా బహిరంగంగా విమర్శిస్తా ఉంటారు సంకినేనే. ఇప్పుడు మరి అట్లాంటి దామోదర్ రెడ్డి మీరేం దామోదర్ రెడ్డి ఎక్కడంటారు? దామోదర్ రెడ్డి చాలామంది ఇప్పుడు కాదు 2014 నుంచి అట్నే మాట్లాడుతారు, అది వసూలు రాజాయాన్ని వసూలు చేసినోడు అయితే సొంత ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏముంది? ట్యాక్సీలు ఎందుకు అమ్మాలి? 600 ఎకరాల భూమి ఎందుకు అమ్మాలి? ఆయన గెస్ట్ హౌస్ అమ్ముకోవాలి, అమ్ముకున్నటోడు ఇంకా రిటర్న్ చేస్తాడు కదా, అమ్ముకుంటే ఎందుకు రాజకీయం చేయాలి? దామోదర్ రెడ్డి అనేటోడు రౌడీజం చేస్తే రౌడీ లేబర్ రాజుడి ఇంత దామోదర్ రెడ్డి ఉన్న కాలంలో స్టేషన్ గ్రామ పంచాయతీ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ ఏంటిదో తెలియదు. ఇవాళ మొత్తం నడి రోడ్డు మీద పొడుచుకుంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి నడి రోడ్డు మీద వచ్చిన కాంచి పొడుచుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాం రోజు ఒక తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూడా పొడుచుకోరు, అట్లా గంజాయిలు అనేది లీగల్ అయిపోయింది, ఇక్కడ లీగల్ అయిపోయింది. అసలు మందు అనేది అసలు కాదు, బెల్ట్ షాపులు అనేది ఊరికి ఒక 10 అయిపోయినాయి, వైన్ షాపులు అనేది 10 గల్లీకి సురపేటలో ఒక 10 గల్లీకి ఒక 3 షాపులు అయినాయి. ఇక ఇది అయింది 90 మన ఇండియా సర్వే చేపిస్తే ఆ సర్వేలలో గ్రీన్ సిగ్నల్ 415 మంది, అంటే మన ఫస్ట్ స్థానంలో మన తెలంగాణ ఉంది తాగుబోతుల. అట్లాంటి తాగుబోతుల రాష్ట్రాన్ని చేసిండు, ధనిక రాష్ట్రాన్ని మొత్తం డబ్బులన్నీ కొల్లగొట్టి 100 కోట్లు సంపాదించుకోరు తప్ప జనానికి ఏదైనా ఏం రాలేదు. మీరు ఇంతగానో చెప్తారు దామోదర్ రెడ్డి గెలుస్తాడా ఇంకోటి అంటారు, అసలు కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళు గెలిపిస్తే సంతల పశువులు లెక్క అమ్ముడు పోతారని కూడా నాయకులు విమర్శిస్తారు వేరే వాళ్ళు. ఒకప్పుడు బలమైందంటే వీళ్ళ సంత పశువులు లెక్క కొనేది కేసీఆర్. అదే అంటారు కాంగ్రెస్ అసలు ఇప్పుడు దొరికేది. ఇప్పుడు బీజేపీ ఉంది, ఒక ఎమ్మెల్యే గెలిచింది అనుకో, ఆయన అందులోనే ఉంటారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న 3 ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఏంటంటే పైన అధికారం ఎందుకు మారుతారు? పైన కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బీజేపీలో పోతే ఉన్న ఆస్తులు కాపాడుకోవచ్చు అని అలా పోతురు. ఇప్పుడు కాంగ్రెస్లో పైన కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు కాబట్టి ఆ భయపడి రాలేకపోతురు. ఇప్పుడు బలంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ మొన్న చేసిన భారత్ జోడో యాత్రల ప్రకారంగా వాళ్ళ మామూలుగా ఒక 1000 అనేది వచ్చింది జనాలకు. ఇక ఏ నియోజకవర్గం పెట్టినా కుక్కను పెట్టినా గెలిచినట్టు కాంగ్రెస్ వే వచ్చింది అనమాట. ఒకప్పుడు టీఆర్ఎస్లో 2014లో ఒక ఉద్యమకారులు తెలంగాణ తెచ్చినట్టు కేసీఆర్ ఎట్లొచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసీఆర్ మాటలకే పరిమితం తప్ప చేతలు ఉండవు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుందని జనాలకి బాగా జనాలే కార్యకర్తలు అయిపోయారు. ఇప్పుడు మునుగోడులో ఎందుకు ఓడిపోయింది, అంతకుముందు హుజురాబాద్లో ఎందుకు ఓడిపోయింది, ఇప్పుడు అంతకుముందు దుబాకలు ఎందుకు ఓడిపోయింది, జిహెచ్ఎంసీలు ఎందుకు ఓడిపోయింది, ఇప్పుడు కర్ణాటకలు గెలిచింది ఒకటి చెప్పి మీరు ఖచ్చితంగా ఎవరిని పెట్టినా గెలుస్తుంది అంటారు, మరి ఏం ఎందుకు ఓడిపోయింది తెలంగాణలో? జనాలు 2 సార్లు అవకాశం ఇస్తారు, చూస్తారు. జనం అయి పిచ్చోళ్ళు కాదు జనం, దాని ఇప్పుడు జనాలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తారు. ఇప్పుడు కర్ణాటకలో పోయినసారి బీజేపీ ఉంది, రెండోసారి ఎందుకైంది కాంగ్రెస్ పార్టీ విజయం ఎందుకైంది? మరి మన తెలంగాణలో లేదుగా ఇంకా తెలంగాణలో ఇంకా అది మన తెలంగాణలో కర్ణాటక రాజకీయం అనేది ఇప్పుడు అనుకుని ఉంది తెలంగాణని. అది ఇప్పుడు అదే వే ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తుండు, అదే వే 100% హలో. మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఇప్పుడు జిల్లాల ఒక మన నల్గొండ జిల్లాలో 10 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు, మరి ఎవరు సీఎం అయితే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీరు? ఎవరు సీఎం అంటే కాంగ్రెస్ అధిష్టానం ఎవరు చేసినా మంచి కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి అవుతాడు మా అభిప్రాయం. దామోదర్ రెడ్డి ఏం కావాలి? దామోదర్ రెడ్డి మంత్రి అవుతాడు.
ఏదో ఒక మంత్రి అయితే అవుతాడు. ఏ మంత్రి అయితే బాగుంటుంది, ఏది ఇస్తాడు, హోమ్ మినిస్టర్ ఏదో ఒకటి ఇస్తారు. హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది బాగున్నాను అనుకుంటాం. అంటే మీకు అంత ఇష్టమా దామోదర్ రెడ్డి అంటే? దామోదర్ రెడ్డి అంటే అంత అభిమానం? దామోదర్ రెడ్డి మామూలు అభిమానం కాదు. దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నప్పుడు కాలంలో మేము మంచిగా అయినాం. అదైనా హాస్పిటల్ పోయినా ఫ్రీగా అయ్యేది, విద్య మొత్తం ఫ్రీగా చదువుకున్నాం, ఫ్రీగా బుక్కులు ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇప్పుడు మా పిల్లల్ని చదివించుకోవాలంటే 70,000 రూపాయలు చదివించుకుంటున్నాం. 70,000 రూపాయలు సంవత్సరానికి మేము 70,000 సంపాదిస్తామా? సామాన్యం మనకి వచ్చినాక బంగారు తెలంగాణ అయింది, ఆల్రెడీ అందరు రైతులంతా మంచిగా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా పుష్కలంగా ఉంటారు అని చెప్తారు. ఇప్పుడు రైతు బంధు ఇస్తారు, బీమా ఇస్తారు, ముసలి పెన్షన్లు ఇస్తారు, ప్రతిదీ కూడా అభివృద్ధి కూడా మంచి జరుగుతూ ఉంది. మన రోడ్లు మన మన నిధులు మన అని చెప్తా ఉన్నారు. మీరేమో కాంగ్రెస్ రావాలని కోరుకుంటారు, ఏం అసలు ఇదంతా? ఇప్పుడు ఇప్పుడు టెర్రస్ చేసేది ప్రభుత్వం ఎట్లుందంటే, సచ్చినోడికి బీమా పెడతారు, బతికినోడికి రైతుకి ఏముండదు. గిట్టుబాటు ధర 22,000 ఇచ్చే బదులు కాంగ్రెస్ పార్టీ అదనంగా, అంటే ఇప్పుడు మామూలు కౌలు రైతుకు కూడా సబ్సిడీ కింటాకి 500 ఎగస్ట్ ఇస్తుంటుంది. పండిస్తే ధర అంటే 20,000 to 26,000 పడ్డది. ఇప్పుడు అదే కేసీఆర్ ఇవ్వచ్చుగా. కేసీఆర్ ఎన్ని చెప్పినా అబద్ధాలు మాటలు తప్ప చేతనయ్యే మాటలు చెప్పడు. నమ్ముతారా మీరు కాంగ్రెస్? 100% ఏమేమి ఇస్తా అన్నది అసలు? సోనియమ్మ ఇప్పుడు ఏమేమి ఇస్తా అన్నది? సోనియమ్మ ఎవరు చదువుతున్నా అన్నారు కదా, 500 సిలిండర్ ఇస్తా అన్నది. ఇవన్నీ పెట్టిన పథకాలు చూస్తూనే ఉంటారు, రోజు చూస్తూనే ఉన్నాం. 500 గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద 20,000 ప్రతి నెలకి 20,000 ఇస్తున్నది మహిళలకి. ఇందిరమ్మ ఇల్లులు 500,000 ఫస్ట్ ఇచ్చేది, 500 ఫస్ట్ సంతకం పెట్టేది ఇందిరమ్మ ఇల్లులు. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు బిల్లు ఇలా కరెంటు బిల్లు వాడే పరిస్థితి లేదు. కనీసం ఒక 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు వాడితే 1,000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. ఇచ్చిన పేరుకి పింఛన్ ఇస్తుందని 2,000 రూపాయలు, 1,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలి ముసలోళ్ళు. మొత్తానికి మామూలుగా లేదు జనం. కేసీఆర్ ఏం చేయలేదు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ఏం చేయకుండా ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 సార్లు గెలిపిస్తే ఏం చేయలేదని మీరు అంటారు, రేపు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినాక వాళ్ళు కూడా ఏం చేయకుండా పరిస్థితి? కాంగ్రెస్ ఎందుకు వస్తుంది అంటే, గవర్నమెంట్ లూడ్ చేసినా కూడా కేంద్రం నుంచి తెచ్చుకునే దమ్ము మన కాడ ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫైట్ చేసి గెలిపించుకొని తెస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కేంద్రం అయితే 100% రాహుల్ గాంధీ గెలుస్తాడు. ఇక కేంద్ర ఇప్పుడు రాష్ట్రంలో కూడా మన రేవంత్ రెడ్డి సీఎం అయిన అనుకో 100% నిధులు గుంజుకొస్తాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో ఒక్కొక్క ఇల్లుకు 2 బిల్లులు ఎత్తి కూడా అయ్యాల ఇల్లు కట్టుకురు. అయ్యాల పరిస్థితి ఇవాళ ఇల్లు కాదుగా వచ్చే పరిస్థితి కూడా లేదు. గ్రామ పంచాయతీకి వస్తే ఒక వస్తాడు మంత్రి వస్తాడు, ఊళ్ళకి వస్తాడు, ఊళ్ళకి వచ్చి పింఛన్ 1,000,000,000 ఇచ్చినా, రైతు బంధు వల్ల 1,000,000,000 వచ్చినాయి, రైతు బీమా వల్ల ఇంత వచ్చినాయి అని చెప్తాడు తప్ప, మీ ఊళ్ళో 2 బెడ్రూమ్ కట్టినాం, మీ ఊర్లో గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం అని చెప్తారు తప్ప, మీ ఊరికి ఇన్ని జాబులు వచ్చినాయి, మీ ఊళ్ళకి ఇంతమంది స్టడీ ఫ్రీకి ఇస్తున్నాం, మీ ఊళ్ళకి నిజోద్యోగ వృత్తి ఇస్తున్నాం అని ఏది చెప్పడు. అనేది మామూలు 1,000,000,000 ఇచ్చినామని చెప్తారు తప్ప ఈ రకంగా ఇచ్చినామని చెప్పడు. ఇప్పుడు ఇన్ని ముచ్చట తెలిసిన మరి నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తాను సూర్యాపేటలో, ఇప్పుడు ఇవన్నీ చెప్పిన ఒక విషయాలు, ఇప్పుడు ఒక యువకునిగా మరి నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసి ఇవన్నీ కూడా విమర్శిస్తూ చేసుకోవచ్చు కదా. మా దామోదరి ఉన్న రోజులు మేము ఎవరికి ఎమ్మెల్యే పోటీ చేయం, అంతేనా? దామోదర్ రెడ్డికి సపోర్ట్, దామోదర్ రెడ్డికి ఫుల్ సపోర్ట్. దామోదర్ రెడ్డికి మామూలు సపోర్ట్ కాదు, మా చిన్న ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా దామోదర్ రెడ్డి అంటే అభిమానం, అభిమానం కాబట్టి సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. బయట కూడా అట్నేవురా జనాలు ఫుల్గా? అంటే అభిమానం చెప్పడం ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లు తిరిగిన కరువు కట్టిన టీఆర్ఎస్ వాళ్ళే ఈ 4 రోజులకి ఈ 4 రోజులు ఎప్పుడైతే ఈ రాజీనామా చేస్తాడో అన్ని పార్టీలు మొత్తం కన్నాగొప్పకొని రెడీగా ఉన్నారు ఊళ్ళల్లో. పేరుకే ఉండే ఈ లోపల బీసీలోనో ఈసీలోనో వస్తుంది అంట, కానీ ఊరికి కూడా 2-3 రావట్లే. అరేనా ఇచ్చే పరిస్థితి లేదు, అరేనా మామూలుగా నా 0 అయిపోతుంది ఏ ఊళ్ళో ఏ గ్రామ పంచాయతీ ఇవాళ నిన్నయ్యాలో ఒట్టే జానే ఉండు. ఒట్టే జానే మామూలుగా ఉన్నంత రోజులు 9 ఏళ్ళు పక్కన ఉన్నప్పుడు ఏ కేసు లేదు. ఎప్పుడైతే దూరం అయి మామూలు ఉండి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అన్నాడో ఒక బీసీ బిడ్డ అన్నాడో అన్నది ఒకళ్ళని ఈయన చూస్తుండు. ఇప్పుడు ఆయన బాధితులు కూడా చాలా మంది వచ్చి రోడ్లు ఎక్కుతా ఉన్నారు కదా, ఇప్పుడు ఒట్టిజానే బాధితులు కూడా చాలా మంది ఈయన పెట్టించింది. 9 ఏళ్ళ నుంచి రానిది బాధితులు ఈ ఒట్టిజానే అనేటోడు ఎమ్మెల్యే పోటీ చేస్తానని యాంజ తీసుకొచ్చిన మంత్రి తీసుకొచ్చిన ఎవరు తీసుకొస్తాడు, అంతేనా?
అంతే కదా, ఏడ ఓడిపోతున్నాం, ఓటమి భయంతో పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇంత ముందుకు మంత్రి గెస్ట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేటోడు కాదు, వచ్చే సమస్య పేపర్లు తీసుకుని వచ్చే సమస్యకి వచ్చే గెస్ట్ హౌస్ పెడితే పెట్టే సంతకం పెట్టేటోడే కాదు. గెలవాలంటే 10 మంది దాటిపోవాలి, మంత్రి గారు పోవాలి. మొదటి స్థానం మాత్రం దామోదరెడ్డి 20,000 మేడతో గెలవబోతున్నాడు, 20,000 మేడతోని. రెండవ స్థానంలో సంకీర్ణ ఉంటాడు, ఇంకా నాలుగో స్థానంలో ఉట్టజానే ఉంటాడు. టీఆర్ఎస్ అయితే కనుమరుగు అయిపోతుంది, ఒక 20,000 ఓట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. కష్టంగా స్థానమే లేదు. ఎందుకని అంత తప్పు ఏం చేసాడు జయశ్రీ? జయశ్రీ పక్కనున్న నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ చేస్తారు, కానీ ఇక్కడ నియోజకవర్గం మాత్రం ప్రాతినిధ్యం అయ్యాడు. పదకాలు ఈ పక్క నుంచి నియోజకవర్గం వాళ్ళకి పదాలు ఇస్తాడు, ఈ నియోజకవర్గం వాళ్ళకి ఏ పదాలు లేదు. వాస్తవం అది, వాస్తవం జనాన్ని తెలిసిన నాడే అది. ఇక్కడ అంటే ఇక్కడ లేరా మొగోళ్ళు, ఇక్కడ లేరాగా, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నాయకులా? అంటే మా నియోజకవర్గంలో మీ నాయకులు కావద్దా? అక్కడ ఇక్కడ పదాలు ఇస్తుండే.